శ్రీ శ్రీ అధ్యాయం ఏడు చరమ సందేశం రెండవసారి నేను బాబుగారిని దర్శించినప్పుడు జరిగిన సంభాషణ ప్రత్యేకంగా రాయవలసి ఉన్నది ఆ సందర్భంలో నేను బాబుగారి వద్ద మూడు రోజులున్నాను నా వివాహ ప్రస్తావన అయ్యాక బాబుగారు ఒక కోయపిల్లవాన్ని పిలిచి చెంబుతో నీరు తీసుకొని తమతో కూడా రమ్మని అవసరం తీర్చుకోవడానికి అడవిలోకి వెళ్ళారు వారటు వెళ్ళగానే వారి స్థితి ఏమిటి వారి సాధన ఏమిటి అన్న ప్రశ్నలు నాలో తలెత్తాయి నేను గమనించినవి మూడు విశేషాలున్నాయి ఒకటి అంత విస్తారమైన అడవిలోని క్రూర మృగాలు పాములు దొంగల దగ్గర నుండి సర్వము వారి ఆధీనంలో ఉంటాయి అడవిలోని ఏ గ్రామస్తులొచ్చి పులి వారి ఊళ్ళోకి వచ్చి పశువుల నెత్తుకుపోతుందని వారితో చెప్పుకున్నా ఆయన ఆ దిక్కుగా చూచి ఇక రాదులే అంటే ఇక రాదు రెండు ఏ సమయంలో ఎంతమంది వారి దర్శనార్థం హఠాత్తుగా ఆశ్రమానికి వచ్చినా అందరికీ కొద్దిసేపట్లో భోజనం పెట్టేస్తారు మూడు వారి శరీరం పైనున్న ఇస్త్రీ బట్టలు ఏ మాత్రం నలిగినా వాటిని మార్చివేసి మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకోవలసిందే ఇలా సగటున రోజుకు నాలుగు ఐదు సార్లన్నా గుడ్డలు మారుస్తున్నారు నేను నన్ని రోజులలో ఎవరు వచ్చి ఆ బట్టలు ఉతకడం కానీ ఉతికించి తీసుకురావడం గాని జరగలేదు వారికి ఎన్ని బట్టలుండాలోనని ఆశ్చర్యమేసింది వెంటనే లేచి కుటీరం లోపలికి వెళ్ళి వారి సామానంత గాలించాను అంత తరచుగా మార్చి ఎప్పుడూ మంచివి తొడు తొడుక్కుంటుండడానికి కావలసిన వస్త్రాలు లేనే లేవు విడిచిన గుడ్డ ఎక్కడా కనిపించలేదు అది నాకు వింతగా తోచింది వెనుక వంటపాకలో కూడా ఎప్పుడెంతమంది వచ్చినా వండించి పెట్టడానికి తగిన బియ్యము పప్పు కూరలు వంటి పదార్థాలు కానీ అన్ని వంట పాత్రలు కానీ లేవు ఒక పెట్టెలో కొద్ది డైరీలు బైండ్ చేసి పెట్టిన పాత కళ్యాణ్ కల్పతరు హిందీ పత్రికలు మాత్రం ఉన్నాయి ఒకటి రెండు కళాలున్నాయి ప్రక్కనే గూట్లో పాండురంగ మహత్యము ఉత్తర రామచరితము వంటి గ్రంథాలున్నాయి నేను ఇవన్నీ బాగా పరిశీలించడం అయ్యేసరికి కొద్ది దూరాన బాబుగారు తిరిగి వస్తున్న అలికిడి వినిపించింది ఆయన ఒకటి రెండుసార్లు గాండ్రించి ఉమ్మేసిన శబ్దము అస్పష్టంగా ఆ కోయ పిల్లవాణితో మాట్లాడుతుండడము వినిపించాయి వెంటనే నేను ఏమీ ఎరగనట్లు పంచలోకొచ్చి కూర్చున్నానే కానీ నేను చేస్తున్నదంతా ఆయనకు తెలుస్తుంటుందనిపించింది మరుక్షణమే ఆయన కుటీరాన్ని సమీపించారు వారి ఎడమ చెయ్యి ఆ కోయ యువకుని భుజం మీదున్నది ఆయన ఆ ముంగిట్లో కొంచెం దూరంగా నిల్చొని నవ్వుతూ నా కేసి చూచి కనుబొమ్మ లెగరేశారు ఇందాకటి నుంచి అంతా గాలించావు కదా నీకేమి తెలిసింది అని నన్నెగతాలి చేస్తున్నట్లున్నది వారి చూపు ఇంతలో ఆ కోయ పిల్లవాడు కుండతో నీరు తెచ్చి వారి కాళ్ళ చెప్పులు చేతులు కూడా కడిగాడు తువ్వాలుతో తుడిచి వారు విడిచిన చెప్పులు చూరులో గుచ్చి వెళ్ళిపోయాడు వారు నన్ను పలకరించిన విధానం నన్ను రెచ్చగొట్టింది ముసుగులో గుద్దులాటగాక బయటపడి వారిని అడిగేయటం మంచిదనిపించింది కాని వారు నిజమే చెబుతారా అనిపించి బాబుగారు ఒక విషయం అడుగుతాను నిజం చెబుతారా అన్నానే కానీ అంతటి వారినలా అడగకూడదేమోనన్న జంకు తొంగి చూచింది నేనెందుకు చెప్పాలి అని ఆయన అడిగితే నా సమాధానమేమిటి నాకు నిజం చెబితే ఆయనకు ఒరిగేది లేకుంటే ఆయనకు పోయేదేమిటి ఆయన చెప్పినా దానివలన నేను సాధించగలదేమున్నది బాబుగారు నేను ఊహించినట్లు సమాధానమివ్వలేదు సరికదా ఎంతో హుషారుగా తల ఎగురవేస్తూ ఒకటి మీ లక్ష అడుగు చెబుతాను అంటూ నా తొడపై చేయి వేసి చరిచి ప్రక్కనే కూర్చున్నారు వారి సన్నిధిలో నేను గమనించిన లీలలు చెప్పి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటారు అన్నాను ఆయన నవ్వుతూ నా ముఖం కేసి పరిశీలనగా కొద్దిసేపు చూచి ఇవేవి పుస్తకాలకెక్కించనంటే చెబుతాను సరేనా అన్నారు నేను మాటిచ్చాను అందుకే వారు చెప్పిన విషయాలు అన్నీ రాయవచ్చో రాయకూడదోనన్న సందేహంతోనే మొదటి ముద్రణలో రాయలేదు బాగా ఆలోచించిన మీదట వాటిలో కొన్నైనా ప్రకటించడం వలన సాధకులకెంతో ఉపయోగం ఉంటుందనిపించి కొన్నిటిని రాస్తున్నాను బాబుగారు కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చుని ఇదే గాయత్రి సిద్ధి అంటే అన్నారు మరికొన్ని క్షణాలాగి అన్ని రూపాలలోనూ ఉన్న పరమాత్మ శక్తి మనను శాశ్వతంగా అనుగ్రహించడమే గాయత్రి సిద్ధి అదే మనలోనూ ఉండి మనను ప్రేరేపిస్తూ ఉంటుంది మననెప్పుడూ మరవకుండా శ్రద్ధాభక్తులతో మాతృభావంతో దానిని గుర్తిస్తుంటే మనమేమీ కోరనక్కర లేకుండానే అన్నింటా ఉన్న ఆ శక్తి చంటి బిడ్డకు వలె మనకు అవసరమైనవన్నీ చేస్తుంటుంది అన్నీ చెప్ చేసేది ఆమెనని కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలి మనకంతటి స్థితి కలిగిందన్న తలంపు వచ్చిన అహంకారం తలెత్తినా అదే ఆమెకు మనకు మధ్య తెర అవుతుంది అప్పుడు కూడా అట్టి సాధకునికి పూర్వపు తపస్సు వలన కొంత శక్తి ఉండవచ్చు దానితో అతడు చేసే కార్యాలు మాత్రం తగనివి పరమాత్మ వద్ద దొంగతనం చేసినట్లే అవుతుంది ఈ విషయం ఎప్పుడూ ఏ మారకుండా ఉండగలగడమే గాయత్రి సిద్ధి గాయత్రి మంత్రం ఎలా జపించాలో తెలుసుకొని జపిస్తే ఇట్టి స్థితి కలుగుతుంది అన్నారు ఆ మాట వినడంతోనే నా ప్రాణాలు లేచి వచ్చాయి ఏ మంత్రమైనా సిద్ధి లభించాలంటే ఆ మంత్ర సిద్ధి పొందిన వారి వద్దనే ఉపదేశం పొందాలని వారి సేవలో ఉండి దానిని అనుష్ఠించవలసిన విధానం తెలుసుకోవాలని వెనుక పెద్దల వల్ల విన్నాను సామాన్యంగా అందరూ ఉపనయనంలో అంతటి వారి వద్ద ఉపదేశం పొందలేకపోవడమే నేటి ప్రజల లోపమని కూడా పెద్దల వల్ల విన్నాను అప్పుడు నాకు ఉపనయనంలో జరిగిన ఉపదేశం పట్ల అసంతృప్తి కలిగి ఆ మంత్రసిద్ధి గలవారు లభిస్తే మళ్ళీ ఉపదేశం పొందాలని ఎంతగానో అనుకున్నాను ఆనాడు అలాంటి మహాత్ముణ్ణి చూస్తున్నాను అందుకు నిదర్శనంగా వారి శక్తిని చవిచూచాను ఈ అవకాశం వదులుకుంటే ఇక రాదనిపించింది అలా అయితే బాబుగారు మీరెవరైనా యోగ్యులను ఎన్నుకొని వారికి ఆ మంత్రం ఉపదేశించరాదా సిద్ధి కలిగి ఉండి గాయత్రి ఉపదేశించేవారు లభించనందువల్ల ఉపనయనాది సంస్కారాలన్నీ ఈనాడు నిరర్థకాలపు అవుతున్నాయి అన్నాను బాబుగారు నవ్వి ఊరుకున్నారు ఆ నవ్వు నాకు అర్థమైంది నా మనస్సులో ఉన్న ఆ యోగ్యుడు నేనే మళ్ళీ అదే ప్రశ్న వేశాను ఈ రోజుల్లో ఉపదేశించగలవారే లేరు అలాంటి వారున్నా ఆ ఉపదేశం పొందగలవారు లేరు అన్నారు అలా అంటున్నప్పుడు వారి ముఖం ఎంతో గంభీరమైంది కంఠధ్వని దృఢమైంది అయినా నేను ఆ ప్రసక్తి విడవదలుచుకోలేదు ఉపదేశించగలవారు మీరున్నారు కదా అందామనుకున్నాను కానీ ఆ వాక్యంలో రెండవ భాగం నాకు అవరోధమైంది నా భావాలు వారికి తెలియకుంటేగా మళ్ళీ చిన్నగా నవ్వారు నేను ఆ నవ్వును పట్టించుకోకుండా పట్టుదలగా అడిగాను అంటే నాకు బాగా అర్థం కాలేదు వివరించండి బాబుగారన్నారు ఉపదేశమంటే చెవిలో మంత్రం చెప్పడం మాత్రమే కాదు ఎక్కడో ఉన్నాడని నీవు తలచే పరమాత్మ అన్ని రూపాలలోనూ నీలోనూ కూడా ఈ క్షణంలో ఉన్నారన్న దర్శనం అంటే ప్రత్యక్షానుభవం ఇవ్వగలిగితేనే ఉపదేశమవుతుంది ఉదాహరణకు రామకృష్ణ పరమహంస తమ పాదస్పర్శతో వివేకానందునికి అటువంటి అనుభవం ఇచ్చారు అలా అయితేనే ఉపదేశం వారి మాటలలోనూ ముఖంలోనూ ఒక విధమైన ఉత్తేజం ప్రకటమైంది అంతటి వారు మీరున్నారు కదా అనదల్చాను కానీ అంతలోనే ఆయన ఒకవేళ పరమహంస అంతటి వారున్నా ఆయన చేయగల ఉపదేశాన్ని తీసుకోగలగాలంటే వివేకానందుడంతటి వాడు కావాలి వెంటనే ఉపదేశాల కోసం పరుగెత్తవద్దు అన్న సాయిబాబా వాక్యాన్నికెంతలోతుందో నాకప్పుడు అర్థమైంది సప్తరిషి మండలం నుండి మానవ కళ్యాణానికి అవతరించిన దివ్యాంశ సంభూతుడు వివేకానందుడని పరమహంసయే ఒకసారి చెప్పారు వేరు దారి తోచక పోని ఎవరినైనా దగ్గరకు తీసి వారికి సరైన శిక్షనిచ్చి అంతటి ఉపదేశానికి అర్హులుగా తీర్చిదిద్ది అయినా మీరు ఉపదేశించడం మంచిది లేకుంటే ఈ విద్యయే అంతరించిపోవచ్చు అని గొనిగాను ఆయన చురుకుగా ఒక్కసారి నాకేసి చూచి అందుకు అర్హులు ఏర్పడినప్పుడు మేము శరీరం విడిచాకైనా ఉపదేశించగలం అన్నారు పది నిమిషాలు నాకే మనలో తెలియలేదు అంతలో ఆయనే ఇలా చెప్పసాగారు అసలు ఈ రోజులలో జరిగేది ఉపదేశమే కాదు మంత్రానికి శక్తి బీజము కీలకము ముద్ర అన్నవి నాలుగు ఆయువు పట్ల వంటివి అవేమిటో తెలిసినవాడే లేడు ప్రతివారు జపం చేసే ముందు ఇది బీజము ఇది శక్తి ఇది కీలకము అంటూ ఆ మంత్రములోని భాగాలు ఊరికే చెప్పుకొని తర్వాత నామం జపించినట్లు మంత్రం జపిస్తారు అది సరికాదు మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరాన్ని ఎలా ఉపయోగించాలన్నది బీజము శక్తి కీలకము అన్న పదాలు సూచిస్తాయి వాటి అర్థమేమిటో తెలియకుండా వాటిని వల్లిస్తే ఏమవుతుంది రోడ్డు మధ్యలో కారు చెడిపోయిందనుకో అప్పుడు రేంచి స్పానరు జాకీ అనే పరికరాలు ఉపయోగించి కారు నడిచేలా చేయడం శక్తి బీజం కీలకం అన్న వాటి అర్థం తెలిసి వినియోగించడం అలాగాక కారు ఎదుట కూర్చొని ఆ మూడు పరికరాలను ఎదుటనుంచుకొని వాటిని చూపుతూ వాటి పేర్లు చెప్పినంత మాత్రాన కారు నడవనట్లే ఆ బీజాక్షరాలు వల్లించినందువలన మంత్రం సజీవం కాజాలదు ముద్ర అంటే గూఢ చేతులు వ్రేళ్ళు కొన్ని భంగిమలలో ఉంచడం అనుకుంటారు వాస్తవం అంత మాత్రమే అయితే వాటిని గురుముఖత తెలుసుకోవలసిన అవసరం ఏమిటి వాటి ఫోటోలు చూచి ఎవరైనా నేర్చుకోవచ్చు కదా మన చేతులు వ్రేళ్ళు మనలోని కొన్ని క్రియాశక్తులకు సంకేతాలు ఆ క్రియాశక్తులను మనం ఏ రీతిగా వినియోగించుకుంటే మంత్రం శక్తివంతమవుతుందో తెలియాలి వాటిని అలా పెట్టుకోగలగాలంటే అది తెలిసిన గురువు వద్ద అందుకు కావాల్సిన యోగక్రియలు అభ్యసించాలి అన్నారు నా ఆశలు పూర్తిగా అడి ఆశలయ్యాయి సర్వము తెలిసిన వారు సమర్థులు ఇలా అంటుంటే నా వంటి ముముక్షువుల గతి ఏం కావాలి అనుకున్నాను ఇంతలో బాబుగారే అన్నారు నన్నే కాదు ఎప్పుడూ ఎవరిని ఉపదేశించమని అడగవద్దు ఎవరైనా నీ వద్దకొచ్చి నేను నీకు ఉపదేశిస్తాను నీకంతా ఒరుగుతుంది అని చెప్పినా నమ్మవద్దు ఉపదేశమంటే ఏమో తెలిసిన వాడెవడు అలా అనడు అసలు ఉపదేశం తీసుకొనడమే ఎంతో బాధ్యతతో కూడిన పని మంచి కారు కొనుక్కోవడం వంటిదే అనుకో కారు కొన్నంత మాత్రానే ఒరిగేదేమీ లేదు ఎంతో బాధ్యత మీద వేసుకున్నట్లే దానిని ఉపయోగించుకోగలగాలంటే కొద్దో గొప్పో దాని నిర్మాణము అది పనిచేసే తీరు తెలుసుకోవాలి మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా దానిని చక్కదిద్దుకోవడం చేతనవ్వాలి పెట్రోలు ఆయిలు స్టెఫ్ని చక్రాలలో గాలి సరిగ్గా ఉన్నాయో లేదో చూచుకోవాలి బాగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి కారణం ఆ కారుకు డ్రైవరు నీవే ఆ మాటలు వింటుంటే నాకెంతో నిరుత్సాహం కలిగింది అయినా ఇలా అన్నాను అయితే మరి కొంతమందికి మంత్రం ఫలించినట్లు కనిపిస్తుందే గాక పెద్దల వద్దకెళ్ళి ఉపదేశం పొందనిదే లాభం లేదంటారు కదా దేశంలో ఎందరో ఉపదేశాలు చేస్తున్నారు ఎందరో పొందుతున్నారు కదా అన్నాను బాబుగారు వెంటనే చెప్పారు దానికేమున్నది ఉపనయనాలు పెళ్ళిళ్ళు తద్దినాలు కేవలం ఎలా లాంఛనాలుగా మారిపోయాయో ఉపదేశము అలానే అయింది దాని అర్థం తెలియక చేసేవారు కొందరైతే పది మందిని తమ కాళ్ళ వద్ద కట్టేసుకోవడానికి మరికొందరు ఉపదేశాలు చేస్తున్నారు ఏ కొద్ది మందికైనా మంత్రం ఫలించినట్లు కనిపిస్తే అందుకు కారణం పూర్వజన్మ సంస్కారంగా వారిలో సత్వగుణం బలంగా ఉండడమే అటువంటి వారికి నామజపంతో కూడా అలాంటి ఫలితమే వస్తుంది వారు గాయత్రి మంత్రం జపించినా నేను చెప్పినదంతా తెలియకుంటే దానిని నామంగా జపించినట్లే అవుతుంది కానీ మంత్ర జపం అవదు రెంటికి తేడా ఉన్నది నామజపంలో శరణాగతి ఇమిడి ఉన్నది కనుక మన హృదయంలోని భగవంతుడే మనలో తగిన మార్పు తెలుస్తాడు మంత్రజపంలో బాధ్యత మనపై కూడా ఉంటుంది మంత్రానుష్ఠాన విధానం తెలుసుకుని చేయడం మన బాధ్యత అయితే మా వంటి వారి గతేమిటి వెంటనే అడిగేశాను దానికేమీ నీవు పోతున్న మార్గం కూడా రాజబాటే ఇంత బాధ్యత వహించి సాధించేవారు ఏ స్థితి పొందుతారో దానినే నీవు వెళ్ళే మార్గంలో కూడా చేరుతారు నీవు పోతున్న మార్గం టూరిస్ట్ బస్సులో సీటు రిజర్వ్ చేయించుకోవడం లాంటిది భక్తి శ్రద్ధలనే ఛార్జ్ చెల్లించుకుంటే ఆ బస్సు వాడే నిన్ను గమ్యం చేరుస్తాడు మధ్యలో బస్సుకే ఇబ్బందొచ్చిన బాధ్యత అతనిదే నీకు భోజనము కాఫీ మొదలైన వసతులు కూడా అతడే చూస్తాడు అతనిపై విశ్వాసముంచి సమయానికి బస్సులో హాజరవ్వడమే నీ పని బాబుగారి నోటి వెంట సాయినాథుడే అలనాటి తమ ఆదేశానికి అర్థం వివరిస్తున్నారని వెంటనే స్ఫురించింది నే వెళ్తున్న ఆధ్యాత్మ పదంలో అంతర్భాగంగా బాబుగారు బాధ్యతలన్నీ స్వీకరించి వివాహం చేసుకోమని చెప్పారని అది కూడా వారి ద్వారా సాయి నాకు అందించిన సందేశమని అర్థమైంది ఒక వంక రుణానుబంధాలు నా కంతరాయం కాకుండా సలహా ఇచ్చారు అటుపై నా కర్తవ్యం స్పష్టం చేశారు అందుకు నిదర్శనం తర్వాత షిరిడీలో సాయి కూడా ఆనాటి వారి ఆదేశాన్ని ధృవపరిచారు అంతేకాదు సాటివారికి ప్రత్యక్షంగా సేవ ఎలా చేయాలో కూడా ఆయనే చూపించారు వచ్చిన భక్తులకు ఆయన భోజనం పెట్టదలిచినప్పుడు వంట దగ్గర నుండి సర్వము వారే స్వయంగా చేసేవారు అంతేకాని వంట చేయడానికి కొందరిని వడ్డించేందుకు కొందరిని పురమాయించి వారు కర్ర పెత్తనం మాత్రం చేసి అదే సేవా కార్యం అనలేదు యథాశక్తి మనము అలాగే చేయాలని వారి బోధ ప్రతి మనిషి ఆత్మీయతతో తన వద్దకొచ్చిన పేదలకు అతిథిగా స్వయంగా వండి లేక ఇంట్లో వండించి పెట్టాలి ఇలా ఆత్మీయత అతిథి సేవ అన్నవి నిత్య జీవితంలో సామాన్యమైన భాగాలు కావాలి కానీ ప్రత్యేకంగా ఒక ప్రదర్శనగా ప్రత్యేకమైన కార్యక్రమంగా జరగడం తమ లక్ష్యం కాదని బాబుగారి భావం షిరిడి సాయి భావమున్నో అందుకే వారు ప్రత్యేకించి వారి భక్తులకు కలాంటి సామూహిక సేవా కార్యక్రమాలు జరిపించమని ఆదేశించలేదు అదే ప్రకృతి సిద్ధమైన పద్ధతి మనకు వృక్షాలు పైర్లు పశువులు అలాగే సేవ చేస్తున్నాయని బాబుగారి బోధ ఓం శ్రీ సచితానంద సద్గురు శ్రీ పాకల్పాటి గురుగారికి జయ